వైసీపీ ప్రభుత్వం తాము అనుకున్నట్టుగానే ముందుకు సాగుతోంది. ఏపీకి 3 రాజధానులు ఉంటాయని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం, ఇందుకు సంబంధించి ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీపై అధ్యయనానికి ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. నేడు సీఎం జగన్ను కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హైపవర్ కమిటీకి సంబంధించిన మంత్రులు జగన్ సూచన మేరకు అందులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ముందుగా ఎల్లుండి కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఆ భేటీలోనే హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ నెల 20న జరగాల్సిన ఈ కేబినెట్ భేటీ రేపే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజధాని మార్పు అంశంపై జగన్ సర్కార్ మరింత వేగంగా ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే రేపటి కేబినెట్ భేటీలో హైపవర్ కమిటీ అమరావతి రైతుల విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది, దీనిపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం ఉత్కంఠగా మారింది. దాదాపు నెల రోజులకు పైగా అమరావతి రాజధాని కోసం అక్కడి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారిని సంతృప్తిపరిచేలా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీలో రాజధాని తరలింపుతో పాటు అమరావతి రైతులకు న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దానిపై అక్కడి రైతులు ఏ రకంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అమరావతిలో ఆందోళనలు చేపట్టిన రైతులను సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకుని రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రకటించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది. 3 రాజధానుల ప్రతిపాదనపై ఏర్పాటైన హైపవర్ కమిటీ సీఎం జగన్ను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ప్రయోజనాలు కల్పించాలని సీఎం జగన్ తమకు సూచించారని మంత్రి బొత్స తెలిపారు. రాజధాని రైతుల కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రశ్నకు మంత్రి బొత్స ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మరోవైపు అమరావతి రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనిపై సీఎం జగన్ హైపవర్ కమిటీని ఆదేశించారని, దానిపైనే ఆ కమిటీ కసరత్తు చేపట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.